మీరు ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ మహేందర్ గారు వారితో పాటుగా వార్డ్ నంబర్ 1 సమ్మెట సారయ్య గారు వార్డ్ నంబర్ 2 బండారి కుమార్ గారు వార్డ్ నంబర్ 3 పంజాల లక్ష్మి గారు వార్డ్ నంబర్ 5 బండారి రమేష్ గారు వార్డ్ నంబర్ 12 గుజ్జ సరితారెడ్డి గారు వార్డ్ నంబర్ 14 బండి రజిత గారు వారితో పాటుగా ఆటో యూనియన్ కావచ్చు అమాలి సంఘ పెద్దలు కావచ్చు వివిధ కుల సంఘాలు నడిపేటువంటి పెద్దలు కావచ్చు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు అనేక మంది పెద్దలు ఈరోజు నాతో పాటుగా నేను కొంచెం ముందు జాయిన్ అయినా వారు నాతో పాటుగా అన్నా నీకు సంఘీభావంగా ఉంటామని మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు ఒక్క మాట మీకు హామీ ఇస్తున్నా ఒక్క మాట మీకు హామీ ఇస్తున్నా మీ అందరికి కూడా వీళ్ళని చల్లగా ఈ గ్రామాన్ని చల్లగా చూసుకునేటువంటి బాధ్యత తప్పకుండా నిర్వహిస్తా అని చెప్పి నీకు మాట ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ పవన్ గారు వచ్చిండ్రు, సింగిల్ విండో చైర్మన్ శ్యామ్ గారు వచ్చిండు, పక్క గ్రామ రంగాపూర్ సర్పంచ్ కన్నాకర్ గారు వచ్చిండు, మా పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, బీకే గారు, లత గారు, వెంకన్న గారు, అనేక రాజన్న గారు, అనేక మంది పెద్దలు వచ్చిండు. ఏం జరిగింది అసలు కథ అని చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 18 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఆనాడు సమైక్య రాష్ట్రంలో పార్టీ ఫ్లోర్ లీడర్గా కావచ్చు, మంత్రిగా ఆరోగ్య మంత్రిగా కావచ్చు, ఆర్థిక మంత్రిగా కావచ్చు, గిదే దుబ్బల మీద నేను మీ ఊరు నుంచి పాదయాత్రకు వచ్చిన కేసీఆర్ గారి మీటింగ్కి నాతో పాటు మీరు కూడా వచ్చిండ్రు. ఒక 4-5 వేల మంది పాదయాత్రకు పోయినాం మనం. గట్ల పోయిన ఆ సభలో ఆనాడు సీఎంగా ఆయన మాట్లాడిన మాటలు మీకు ఇప్పటికి గుర్తుండి. నాకు తెలిసి ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఇక్కడే జరుగుతుంది కాబట్టి అన్ని మీటింగ్లలో మీరే ఆయన మాటలు విన్నారు. రైట్ హ్యాండ్గా ఉన్నాడు నా తమ్ముడు, నా కుడిభుజం మా తమ్ముడు గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరిండ్రు. రైతు బంధు కూడా ఇదే దుబ్బల మీద ఆవిష్కరించి మనకి ఇచ్చిన మాట వాస్తవం. కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందర్, తమ్ముడిగా చెలామనే ఈటల రాజేందర్, 18 ఏళ్ళుగా ఉద్యమ నాయకుడిగా ఉన్నారు ఈటల రాజేందర్, 6 సార్లుగా ఎన్నడూ ఓడిపోకుండా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఈటల రాజేందర్ అంటాడు. ఒక 1/2 గంట సేపట్ల ఎట్లా దయ్యమైండు, ఎట్లా దూరమైండు అని చెప్పి చాలామందికి మీకు బాధేసిన వాళ్ళు కొంతమంది, ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు ఒక్క మాట గుర్తుచేదలుచుకున్న మహేందర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉండే 2018లో నేను ఎన్నికలు నిలబడినాడు నా మీద ఒక వ్యక్తి చేత కరపత్రాలు కొట్టించిండు.
ఒక వ్యక్తి చేత పోస్టర్లు కొట్టించిండు, వేల కోట్లు సంపాదించిండు ఈటలేదని చెప్పి నా మీద పెట్టించిండు. నేను కొంచెం బాధపడ్డా, ఎందుకంటే నా 25 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఎవరైనా వస్తే మీరు తిన్నరా అని చెప్పి అడుగుతా, నీ పనేందని అడుగుతా, ఉన్నంతలో చేసి పెట్టే ప్రయత్నం చేస్తే తప్ప ఏనాడు కూడా చేయి చాపి ఒక రూపాయి బిల్లు అడిగిన సందర్భం అయితే లేదు. నేను ఉన్ననా లేనా అని అంటుకుంటా తప్ప ఎమ్మెల్యేగా ఉన్ననాడు ఒకరి మీద కేసులు పెట్టేలే, ఎమ్మెల్యేగా ఉన్ననాడు దాపు దర్పం ప్రదర్శించలే, మంత్రిగా ఉన్ననాడు కూడా నేనేం అప్పటికి ఇప్పటికేం మార్పు చేయలే, మార్పు చెందలే. కానీ ఆ వాళ్ళు మాత్రం ఆ పని చేశారు. ఆ పని చేసిన నాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అది ఎన్ఎస్ఆర్ డైరీ అనుకుంటా, వారి పేరు ప్రభాకర్ రావు గారు, సంపదరావు ప్రభాకర్ రావు వచ్చి, అన్నా ఇగో ఈయన వేసిన కరపత్రాలు ఈయన వేసిన పోస్టర్లు నీ మీదనే కాదు, డబ్బులు కమ్ముడిపోయే మనిషి వాడు, ఇక్కడోడు కూడా కాదు బయటోడు, ఇక నన్ను ఇట్లా చేసిండని చెప్పి ఆయన వచ్చిండు. ఒక ఆయన ఎలకత్తు నుంచి ఒక డాక్టర్ వచ్చిండు నన్ను ఇట్లా చేసింది అని చెప్పి, అని ఏమన్నారంటే నేను ఒక కేసు పెడతామన్నా దరఖాస్తు ఇస్తామని అన్నా అని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి వస్తే వాళ్ళు కేసు పెడితే ఆయనను అరెస్ట్ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే రాజేంద్రనన్ను ఓడగొట్టాలని మీ కేసీఆర్ గారి ఆఫీసే మాకు ఫోన్ చేస్తుంది, వాళ్ళే కరపత్రం కొట్టేయమని చెప్పిండ్రు, వాళ్ళే పోస్టర్ కొట్టేయమని చెప్పిండ్రు, చివరికి వాళ్ళే నాకు వ్యతిరేకంగా నిలబడే కాంగ్రెస్ పార్టీ నాయకుడు డబ్బులు పంపించిన చరిత్ర వీళ్ళది. అంటే ఎంత దుర్మార్గం ఉంటుంది, రైతు కంచేసుకుంటాడు చేరుడు కాపాడడానికి, రైతు కంచేసుకుంటాడు చేతు కాపాడడానికి, భర్త పెళ్లి చేసుకుంటాడు భార్యకు అండగా ఉంటాను, జీవితాంతం మిమ్మల్ని అండగా ఉంటాను, కానీ కట్టుకున్న భర్తనే కాలేయముడిగా మారిపోతే కంచే చేరునిమైతే ఎంత దుర్మార్గం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఈటల రాజేంద్ర అంటోని ఆనాడే ఓడగొట్టాలని చెప్పి ఆ ఎదుటోనికి పైసలు ఇచ్చినటువంటి నీచపు చరిత్రను కూడా దిగమింగుకున్నా నేను. నా ఇంటి మీద పోలీసు వాళ్ళు దాడి చేస్తారు, నేను మంత్రిగా ఉంటా అధికార పార్టీలో ఉంటా నా మీద పోలీసులు దాడి చేస్తారు, నాకు ఆశ్చర్యం వేసింది. నా ఏమైనా ప్రతిపక్షాల మీద దాడి చేయగా చూసినా కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాలాంటి మంత్రి మీద దాడి చేస్తారని చెప్పి నేను ఊహించలేకపోయినా. అట్లా అనేకం అనేకం జరిగినాయి, అయినా భరించాను.